జాబితా నుండి తొలగించాలి. చట్టబద్ధతలే నిలబడాలని ఎస్టి జాబితా నుండి తొలగించాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. జై ఆదివాసీ. జై ఆదివాసీ. జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు గత 3 సంవత్సరాల నుండి కూడా ఆదివాసీలు, 9 తెగలకు సంబంధించిన ఆదివాసీలు శాంతియుతంగా ప్రజాసమ్యబద్ధంగా పోరాడుతున్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో ఆ కేసుకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దానికి నివారణ ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు, దుర్మార్గమైన చర్య. కాబట్టి దానికి నిరసనంగా 20 నాడు ఆదిలాబాద్లోని ఆదివాసీ భవన్ యందు నిరసన సభను 5,000 మంది ఆదివాసులతోటి మేము నిరసన సభను నిర్వహించడం జరుగుతుంది. దానికి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ, 9 తెగలకు సంబంధించిన ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడం, నివేదిక ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య. కాబట్టి దీన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నివేదికను వెంటనే సుప్రీంకోర్టుకు సమర్థించాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.